కృష్ణా వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది. పులిచింతల నుంచి 3 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి సముద్రంలోనికి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లను ఎత్తేశారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తడంతో విజయపురి సౌత్ నుంచి నాగార్జున కొండకు వెళ్లే లాంచీలు నిలిపేశారు. దీనితో పాటు సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెరిగారు. ప్రాజెక్టు అందాలు వీక్షించేందుకు వెళ్లిన ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీనాల పర్యాటకులు DN5తో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రకృతి అందాలని DN5 ఈరోజు మీ ముందు తీస్తుంది. గత 10 సంవత్సరాలుగా 26 గేట్లని మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాలుగా చేసేది. ప్రకృతి అందాలతో సుమారు 200 అడుగులు పైకి ఎగిసిపడి మరియు 300 అడుగులు మరి లేచిపడుతున్నటువంటి ఈ ప్రకృతి అందాలను చూడడానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులను కూడా అడిగి వాళ్ళ మనసు ఏ విధంగా పులకరించిందో తెలుసుకోవాలని కూడా కోరుచున్నాము. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఒపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.